ప్రోగ్రామ్ వచ్చేసి మీ ఉమెన్ ఫ్యాషన్ షో సీజన్ 3 ఇది. సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది, సీజన్ 2 కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది, సీజన్ 3 మీ అందరి దేవాలు ఏంటంటే సీజన్ 3 కూడాను ఇట్స్ వాకింగ్, మీరు చూస్తున్నారు. మీరు సో యాక్చువల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఒకటి వచ్చేసి యూనిక్ సెంటర్ క్యూపో ప్రైవేట్ లిమిటెడ్, కింద సార్ మనం మాట్లాడుకున్నట్టు ఇవాళ ఇక్కడ నేను డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆన్ ద స్టేజ్. దాని తర్వాత అసలు నేను చేసే కార్యక్రమాలు ఏంటి దాంట్లోని, రెండోది మిస్టర్ బిల్డర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదొక ప్రైవేట్ ఎంటిటీ, అలాగే ఒక ప్రొప్రైటరీ షుగర్ సార్ మిస్టర్ బిల్డర్ అని. ఈ రెండు సంస్థలు అంటే ఏం చేస్తున్నారు అసలు, మా వ్యాపారం ఏంటి, అలాగే దానికున్న మంచి చెడు ఏంటి, మార్కెట్ నుంచి ఎలాగున్నాం అని చెప్పేసి మాట్లాడుకుందాం. తర్వాత మీరు ప్రశ్నించవచ్చు, నేను సమాధానం చెప్తాను దానికి సంబంధించి. ముందుగా ఆన్ ద డయాస్ వచ్చేసి సిమ్రన్ గారు ఆన్ హైరార్కి, షీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ మిస్టర్ బిల్డర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ సార్. ఓకే చూస్తున్నారు రైట్ సిమ్రన్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం నా కార్నర్లో నా రైట్ సైడ్ ఉన్నది సాహిత్య గారు, సాహిత్య యనమదల, ఈవిడ కూడా నేను ఏంటంటే షీస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఉన్న దాంట్లో అని. అయితే వీళ్ళు ముందు నుంచి ఏంటంటే అమూల్యమైన సేవలు అందిస్తున్నారు కూర్చో ఉన్న దగ్గర. ఇక్కడ ఏంటంటే ఒక కార్పొరేట్ సంస్థ స్థాపించడం అన్నది ఎన్నో జరుగుతుంటాయి కూర్చొని, కానీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవాళ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఎంత ఉందో మనందరూ తెలిసిందే. అది ఒక బాధ్యతగా తీసుకొని మా వంతు సాయం మేము ఎంతైతే చేయగలమో, వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ ఉంది వీళ్ళు దాంట్లో అని. అంకురార్పణ ఏంటంటే చైర్మన్ గారు చేశారు, మిగతా డైరెక్టర్స్ ఎవరైతే మీరు కృషి పొగిడినట్టు కాదు కానీ అతిశక్తి అవుతుంది నాకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు సదా బాగుండని చెప్పేసి మనసుగా కోరుకుంటున్నాను. అది ఒకటి. ఇక నా పక్కన ఎడం పక్కన వ్యక్తి శిష్వంత్ చౌదరి, ఇతను వచ్చేసి యూనిక్ సెంటర్ క్యూపో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇతర డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. అలాగే ఇదే కంపెనీలోని మళ్ళీ డైరెక్టర్స్ వచ్చేసి మళ్ళీ సిమ్రన్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అదే కంపెనీలోని. అలాగే సాహిత్య గారు పక్కన ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. నేను కంపెనీలోని ఏంటంటే ఒక సంస్థలోని సీఈఓ గారు తీసుకున్నాను ఛార్జ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను. అండ్ దెన్ డెలిబరేట్లీ ఏ పని ఉన్నా కానీ ఒక కుటుంబంలాగా ఒక టీంలాగా పనిచేసుకుంటూ ఒక సంస్థను ఏంటంటే ఒక అత్యున్నత స్థానంలో తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచనతో మొదలు పెట్టింది. తద్వారా జరిగే అంటే ప్రతి ఒక రూపాయి కూడా సమకూర్చిన రూపాయి అంతా కూడా ఒక ట్రస్ట్ రూపాయలు ఒక ఛారిటీ రూపంలో వెళ్తుంది. అది సోషల్ కాస్ కింద తీసుకొని చేయడం తప్పకుండా. అలాగే ఏంటంటే ట్రస్ట్ టాలెంట్ ఏదైతే ఉందో అది ప్రమోట్ అవుతారు. సో ఇదేంటంటే కంటిన్యూస్గా ప్రోగ్రామ్, మీ ఫ్యాషన్ రన్ చేస్తాం, మీ ఫ్యాషన్ షో టూ చేస్తాం, మీ ఫ్యాషన్ త్రీ చేస్తాం. అలాగే మన ఫ్రెండ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళందరూ కృషితో ఏంటంటే ముందుకెళ్ళాలని చెప్పేసి మీ ఉమెన్ షో ఇది మూడులో ఉన్నా అలాగే మూడు లక్షలు. రీసెంట్లీ ఇన్కార్పొరేటెడ్ ది యూనిక్ సెంటర్ కిపో ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఈస్ అ సర్వీస్ ప్రొవైడర్, ఇట్స్ కాల్డ్ ఎస్ అ బీపీఓ, వేర్ వీఆర్ ఆల్మోస్ట్ జనరేటింగ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 17,000 పీపుల్ అక్రాస్ ది ఇండియా. అండ్ వీ వుడ్ లైక్ టు ఓపెన్ ది బీపీఓ సెంటర్స్ అక్రాస్ 21 మేజర్ సిటీస్ ఇన్ ఇండియా. సో అవర్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ అరౌండ్ 70 కంట్రీస్ యాజ్ అ క్లయింట్స్. ఇట్స్ అ సోలార్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ వేర్ వీ డూ ది సర్వీస్ టు ది 70 కంట్రీస్ అండ్ వీ గెట్ ది టెక్నికల్ అసోసియేట్ పార్ట్నర్ ఇస్ సీమెన్స్ ఫర్ అస్. ఇది యూనిక్. iSo here we are where we are standing and conducting the Me Women season 3. The agenda behind this fashion event is, since everyone know how people are suffering from the pandemic, how corona has hit everyone very hard, so whatever we have earned in the financial year, in the past financial year, our profits are being transferred to the trust. We are helping all the people who are in need and who got severely hit in the pandemic by economical, financial or any needs. That's the main agenda for